రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రహదారి భద్రత గురించి జాగ్రత్త వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలు నడిపేవారు లైసెన్స్ తీసుకోవాలని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్స్ గంగారాం, సదానందం, ఉమాపతి, రాజశేఖర్, రాజేందర్, సంపత్, తిరుపతి, మహిపాల్, యువ ఫౌండేషన్ సభ్యులు, ఆటో యూనియన్ అధ్యక్షులు సందరగిరి శ్రీనివాస్, ఆటో డ్రైవర్స్, ప్రజలు పాల్గొన్నారు. అంటే టెంపుల్ ఏరియాలో వెళ్తున్న వాళ్ళు రాంగ్ పార్కింగ్ చేయకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నాం. ఇవన్నీ కూడా అందరితో దృష్టికి తీసుకెళ్ళి రోడ్ యాక్సిడెంట్లు తగ్గిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన యువ ఫౌండేషన్ యువకులు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తులో ఉండి గవర్నమెంట్ జాబ్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. కోరుకుంటే మీ అందరికీ ఉద్యోగాలు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేశారు, బట్ ప్రతి పోటీ లోపల ఫస్ట్ సెకండ్.